గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా. ఏపీఆర్ ప్రాజెక్ట్స్, క్రియేటింగ్ పర్ఫెక్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సుందరరామ రెడ్డి గారు. చాలా మంది ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్స్లో ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఓ 4-5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి చెప్పండి అంటూ అడుగుతున్నారు. మరి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఏమున్నాయంటారా? సో మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కొన్ని టెక్నికల్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి బీటా అనమాట. బీటా అంటే మార్కెట్ వాలటిలిటీ తగ్గట్టుది ఎంత మోగుతుంది అనేది. ఎంత లో బీటా ఉంటే మనకు అంత బెటర్, తక్కువ వాలటిలిటీ ఉన్నట్లు లెక్క అనమాట. రెండోది స్టాండర్డ్ డీవియేషన్. ఈ వాలటిలిటీని మెజర్ చేసే టూల్ని స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. అది ఎంత తక్కువ ఉంటే మనకు అంత బెస్ట్ అనమాట. ఆల్ఫా, ఆల్ఫా అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి ఎంత ఎక్కువ రిటర్న్ తీసుకొస్తే అంత బెస్ట్ అనమాట. దాన్ని ఆల్ఫా అంటారు. రెండోది షార్ప్ రేషియో అంటారు. షార్ప్ రేషియో అంటే రిస్క్తో కంపేర్ చేసుకున్నప్పుడు రివార్డ్ నాకు ఎక్కువ వస్తుందా లేదా అనేది షార్ప్ రేషియో అంటారు. వీటన్నిటి ద్వారా ఒక మ్యూచువల్ ఫండ్ని మెజర్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఈ పారామీటర్లు మనం అయితే డిస్కస్ చేసాం. ఈ పారామీటర్తో పాటు ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ మనకు ఆ డబ్బులు మిగిలితే. రెండోది ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే తీసుకోవాలి, రెగ్యులర్ తీసుకోకూడదు. మీడియేటర్ కమిషన్ని అవాయిడ్ చేయాలి. మూడోది ఫండ్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత సేఫ్టీ ఉంటాం. డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఏంటంటే విత్డ్రాల్ రిడెంప్షన్ బీన్ అవుతుంది, ఆ టైంలో సేఫ్టీ లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెండోది సిఏజిఆర్ ఎక్కువ ఉండాలి. సిన్స్ స్టార్టింగ్ నుంచి ఫండ్ ఎంత ఎక్కువ రిటర్న్ జనరేట్ అయితే అంత బెటర్. అదే టైంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అంటే రోలింగ్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే లేదు చూసుకోవాలి. ఇవన్నీ పారామీటర్లు తీసుకున్నాం అనుకోండి మనం ఈచ్ కేటగిరీలో బెస్ట్ పిక్ చేసుకోవచ్చు. చాలాసార్లు ఏంటంటే ఒకటో రెండు అనుకుంటాం, కాదండి ప్రతి కేటగిరీలో కూడా 2-3 బెస్ట్ ఫండ్స్ ఉంటాయి ప్రతి కేటగిరీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఇయర్ ఫండ్సే ఉంది అనుకోండి, మోర్ దెన్ 20% ఇచ్చే ఫండ్స్ ఒక 4-5 తగలొచ్చు మనకి. బట్ ఉన్నట్లో లోయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఉండి అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్ ఒకటి తీసుకుందాం. అలా ప్రతి ఒక్క దాని నుంచి ఒకటి అమంగ్ ద 4-5 కేటగిరీ అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి మొత్తం ఇండియాలో 50 ఏఎంసీల నుంచి 9,500 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. 9,500 ఉన్నాయి యా. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీలోని సపోజ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ అన్నాం అనుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్లో 6 వెరైటీస్ దొరుకుతాయి మీకు. ఓకే, గ్రోత్ ఫండ్స్ 3, రెగ్యులర్ ఫండ్స్ 3, మళ్ళీ ఆ గ్రోత్లో మళ్ళీ డైరెక్ట్, మళ్ళీ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, ఇట్లా మనకి వెరైటీస్ మొత్తం నీకు దగ్గర దగ్గర 6 దొరుకుతాయి ఒక్కొక్క ఫండ్ నుంచి. ఒక థీమ్లో నుంచి ఒక 5-6 యా ఫ్లేవర్స్ ఉంటాయి. 5-6 ఫ్లేవర్స్ ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే దాంట్లో డైరెక్ట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ క్లియర్గా ఉంది. ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ తర్వాత ఈసారి గ్రోత్ క్యాప్ డివిడెండ్ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అది వేరే థీమ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి మళ్ళీ వేరే థీమ్ అవుద్ది. అలాగే ఎస్బీఐ డైరెక్ట్ పెట్టి డైరెక్ట్ బదులు ఈసారి రెగ్యులర్ పెట్టామనుకోండి మళ్ళీ 3 థీమ్స్ వస్తాయి. అట్లా టోటల్ 6 థీమ్స్ ఉంటాయి అనమాట. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్లియర్గా డైరెక్ట్ గ్రోత్ ఉండేలా చూసుకోండి. ఓకే, సో ట్యాక్స్ షేర్ ఫండ్ నుంచి మెరా ఎసెట్ ట్యాక్స్ షేర్ ఫండ్ బాగుంటుంది. మెరా ఎసెట్ యా ట్యాక్స్ షేర్ ఫండ్. అలాగని చెప్పేసి మిగతా టాప్ 2-3 కేటగిరీ తక్కువనేం కాదు. నేను ఉన్నట్లో నుంచి బెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకొని ఎక్కువ ఆల్ఫా ఉన్నట్టు చూస్తున్నాను యా ఉన్నట్టు చూస్తున్నాను. సో మెరా ఎసెట్ ట్యాక్స్ షేర్ ఫండ్ అది తీసుకుని ట్యాక్స్ షేర్ ఫండ్ నుంచి. అలాగే మిడ్ క్యాప్ కేటగిరీ నుంచి యాక్సెస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ అది బాగుంటుంది. అది మిడ్ క్యాప్ నుంచి. అండ్ ఫోకస్ ఫండ్ నుంచేసి ఐఐఎఫ్ఎల్ ఫోకస్ ఫండ్ తీసుకోవచ్చు. తర్వాత మల్టీ క్యాప్ నుంచి ఫరాగ్ బారిక్ ఫ్లెక్సీ క్యాప్ అది అల్టిమేట్ ఫ్లెక్సీ క్యాప్ నుంచి యా అది అల్టిమేట్ పేమెంట్స్ అండి. అందులో వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఒక 4 ఇట్లా పెడతారు, గూగుల్ ఫేస్బుక్ అట్లా ఇంటర్నేషనల్ కంపెనీ 4 ఇట్లా పెడతారు. టోటల్గా ఫోకస్ అది 24 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫరాగ్ బారిక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగుంటుంది. అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో బట్ ఐబీటా ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ లైక్ ద ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇది కానీ లేదు యాక్సెస్ కానీ తీసుకోవచ్చు. టోటల్గా ఈచ్ కేటగిరీ నుంచి ఒకటి అంటే ట్యాక్స్ ఎవరు నుంచేసేమో మెరా ఎసెట్ ట్యాక్స్ ఎవరు ఫండ్ తీసుకుందాం. అండ్ ఫోకస్ నుంచేమో ఐఎఫ్ఎల్ ఫోకస్ ఫండ్ తీసుకుందాం. మిడ్ క్యాప్ నుంచి యాక్సెస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ తీసుకుందాం. అండ్ స్మాల్ క్యాప్ నుంచి ఎస్బీఐ ఆర్ యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ తీసుకుంటున్నాం. అండ్ క్వాంట్ యాక్టివ్ ఫండ్ తీసుకున్నాం అది అది మల్టీ క్యాప్ నుంచి. సో ఈ 5 డిఫరెంట్ కేటగిరీస్ నుంచి 5 మ్యూచువల్ ఫండ్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే అప్ టు 5,000 వరకు ఒక ఫండ్ సరిపోతుందండి. రకరకాల ఫండ్స్ వేస్ట్ లెడ్డం ఫోకస్ అవ్వదు ఓన్లీ వన్ ఫండ్. ఎందుకంటే ఒక ఫండ్ అంటే నేను యావరేజ్ మీద 50 కంపెనీస్ దాకా ఉంటాయి. అందుకని మీకు రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే ఒకటి సరిపోతుంది.
లేదా మీ ఇష్యూ కనుక ట్యాక్స్ సేవింగ్ అయితే సెక్షన్ 86 ప్రకారం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అలాగైతే మిరాగ్ అసెట్ ట్యాక్స్ ఓవర్ ఫండ్స్ మంత్లీ 5000 అలా పెట్టి మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మిడ్ క్యాప్ కావాలంటే మిడ్ క్యాప్ని తీసుకోవచ్చు. సో మీరు మీ అంటే ఫోకస్ దేని మీద చేస్తున్నారు అన్నదాన్ని బట్టేసి. మాకు ట్యాక్స్ ఇష్యూస్ లేవు అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాను, సెకండ్ ఫ్లెక్సీ క్యాప్కి ఇస్తాను. అది అప్ టు యూ పర్సనలైజ్ అనమాట. ఏది తీసుకున్నా సరే యావరేజ్ రిటర్న్స్ కనుక మోర్ దెన్ 20% గత 10 ఇయర్స్ డేటా ఉండి, లో ఎక్స్పెన్స్ రేషియో ఉండి, హై రేట్ ఎఫెక్ట్ ఉన్న ఏ ఫండ్స్ అని మీరు చూస్ చేసుకోవచ్చు. మినిమం 20 చూడండి, 10 ఇయర్స్ హిస్టరీ చూసుకోండి, ఉన్నట్లోంచి బెస్ట్ పిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న మ్యూచువల్ ఫండ్స్లో మంచి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.